పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దయా రమాదేవి, ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకి, ఆధ్యాత్మిక సంస్థలకి, ముఖ్యంగా అక్షయ పాత్ర వంటి ఆధ్యాత్మిక సంస్థలకు ఇవ్వద్దనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా 71 క్లస్టర్లుగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్షయ పాత్ర, ఇస్కాను, నవప్రయాస, ఏక్తా శక్తి వంటి ఇటువంటి సంస్థలకి అప్పచెప్తి అనేక పోరాటాలు చేసి ఈ పథకాన్ని నిలుపుకోవడం జరిగింది. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని, నేను అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని మన అక్క జిల్లాలతోనే కొనసాగిస్తాను అనేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే, ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే ఈ పథకాన్ని పూర్తిగా అక్షయ పాత్రకి ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది మధ్యాహ్న భోజన పథక కార్మికులు రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేసి ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామనేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మధ్యాహ్న భోజన పథకాన్ని స్కూళ్లలోనే వేడివేడిగా వండి పెట్టేటటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులతోనే కొనసాగించాలనేసి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనేసి కోరుతున్నాం. అదే విధంగా 6 నెలల నుండి బిల్లులు, ఈరోజు వేతనాలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, రాజకీయ వేధింపులు ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామనేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర వారికి అప్పచెప్పకుండా ఈరోజు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. లేకపోతే చెరో విజయవాడ కార్యక్రమానికి ఈ అసెంబ్లీ సమావేశాలు 12వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని తెలిసింది. కాబట్టి 22వ తేదీన మేము ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర తేల్చుకోదలుచుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించండి, నా అక్క చెల్లెళ్ళు అనేసి చెప్తున్నారు మీరు. ఈరోజు గ్రామాల్లో అయితే ఇవ్వను, పట్టణాల్లో అయితే అక్షయ పాత్ర వాళ్ళకి ఇస్తాను అనేసి చెప్తున్నారు. కానీ గ్రామాల్లో వల్ల కాదు, పట్టణాల్లో వాళ్ళు కూడా మీ అక్క చెల్లెళ్ళే అనేసి ఒకసారి ఆలోచించండి అనేసి మేము యూనియన్ గా అడుగుతున్నాము. లేకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామనేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.